మొన్న మిమ్మల్ని అలవని కానీ వచ్చినప్పుడు రోడ్లు చాలా చెండాలంగా ఉన్నాయి సార్ మీ చుట్టుపక్కలంతా కూడా అసలు ఇంత ఇంత ఫీట్లు ఫీట్లు గుంతలు ఉన్నాయి జనాలు ఎట్లా ట్రావెల్ చేస్తారో వాటిపైన గంటల కొద్దీ టైం అంతా మింగేస్తుంది అది సో ఇలాంటి సమస్యలు కొన్ని నేను చూసిన మిగతావి ఇంటీరియర్ చెప్పాలంటే మీరు చాలా చెప్తున్నారు సో ఇలాంటివన్నీ సమస్యలు తీర్చే శక్తి మీకుందా మిమ్మల్ని గెలిపిస్తే మేడం నేను ఒకసారి చెప్తున్నా అదే సౌతి తల్లి ప్రేమ అన్నది ఎందుకంటే మీరు బడగ్పేట కార్పొరేషన్లోకి వస్తే బీర్పేట కార్పొరేషన్ బడంపేట కార్పొరేషన్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు అనౌన్స్ అయింది రోడ్ రేడియో నెంబర్ ట్వంటీ సిక్స్ అది ఇప్పటివరకు చేనిస్తలేదు అక్కడ బస్ డిపో వాడాలి పడనిస్తలేదు అక్కడ ఒక కాలేజీ రావాలి రానిస్తలేదు ఎందుకంటే అక్కడ వస్తే అక్కడ ఉన్న ప్రజలు చైతన్యవంతం అవుతారని ఆమెకు ఒక కక్ష అందుకనే సౌత్ తల్లి ప్రేమ అంటారు నాకు కన్న తల్లి ప్రేమ ఎందుకంటే నా ఏరియా నేను డెవలప్ చేసుకోవాలని ఉంటుంది మా ఏరియా మేము డెవలప్ చేసుకోవాలి దాన్ని ఏదో ఒక రోజుకు మనం దాన్ని ముందు చూపు తీసుకొచ్చి ముందంజాలను ఉంచాలనే ఆలోచన మాకుంటది కానీ ఆమె ఎక్కడ కూడా చూడండి మేడం మీరు గతంలో కూడా మీరు పెద్ద ఎత్తున కోర్టు దాకా వచ్చింది మన సర్రున్నాగలరు రెండు టైలెట్లతోటి ఎంత ఇబ్బంది ఏడు వందల మంది పిల్లలు ఉంటే రెండు టైలెట్లు ఉండి కోర్టు ముట్టకాయలు వేసింది నేను ఆ రోజు ఇరవై లక్షలు చెక్కిస్తుంటే తీసుకొని మేము మంత్రి గారు అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ తీసుకున్నాక మళ్ళీ ఇమ్మీడియట్లీ ఫోన్ చేసి మీరు చెక్కు తీసుకొచ్చి చెక్ వాపస్ అని చెప్పింది అదేవిధంగా పిల్లలకు బుక్స్ ఇవ్వకొట్టి కొట్టి స్టడీ మెటీరియల్ నేను ఇస్తే అక్కడున్న స్టార్ట్ అయ్యి చెప్పి మీ మెటీరియల్ అప్పిస్తుంది అంటే ఆమెదు వేరేది మీరు చూడండి అదేవిధంగా మీరు ఆర్కేపురంలో ఇదే కేసీఆర్ గారు రెండు వేల పదిహేనులో వచ్చి దేల కలుపు కల్ప కలుపుకుంటప్పుడు అక్కడ ఉన్న పట్టాలని నేను ఇమ్మీడియట్ ఆరు నెలల నేను పట్టాలు ఇస్తాను ఇప్పటివరకు ఒక పట్టా ఇవ్వరే అంటే వాళ్ళకి సవితల్లి ప్రేమ ఉంది వాళ్ళకి నిజంగా ప్రేమ లేదు ప్రేమ ఉంటే దాని మీద ఇన్ని ఇష్యూస్లో నిజంగా చెప్పాలంటే ప్రజలందరూ ఒకటైతే ఈ ఇష్యూస్ పైన పోరాటం చేయవచ్చు కానీ మీ పక్క కాన్స్టివెన్స్లోనే ఈ డ్రగ్స్ ఈ గంజాయి గంజాయి బాగా కూడా వార్తలు బాగా వస్తున్నాయి దానిపైన ఇది ఆ పక్క గ్రానికి పెద్ద టైం ఏం పట్టదు ఆల్రెడీ వచ్చే ఉండుంటుంది కొన్ని బయటకు వస్తే కొన్ని బయటికి రావు సో ఈ సమస్యని నిర్మూలించకపోతే చాలా పెద్ద గండం అయిపోయి కూర్చుంటుంది అది ఏం చేద్దాం అనుకుంటున్నాను మేడం మీరు పక్క కాన్సెన్స్ మా కాన్సర్స్ కనుక్కొని మొన్న ఒక ఎస్టీ అమ్మాయిని మైనర్ అమ్మాయిని రేపు చేసి మన మా మా పిఎస్ పడింది మీరు పేడ్ పిఎస్ పడింది ఆడ అత్యాచారం చేస్తే ఎంత బాధ అంటే నీకు కాలేజీలు ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి నువ్వు ఏ అడుగు డ్రగ్ డ్రగ్స్ దొరుకుతుంది మేడం మీరు ఇంకా రాలేదనుకుంటున్నావు ప్రతిసారి మొత్తుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర ఏ గల్లీ కోయినా డ్రగ్స్ మీకు వాడవాడ పోతే లిక్కర్ ఈ రెండు నువ్వు రాత్రి ఒకటే కోత పన్నెండు కోత నువ్వు మొబైల్ ఐదు ఎన్నుల కోతావు నువ్వు డోర్ కొడితే ఫస్ట్ తీసిచ్చే రెండే దొరుకుతుంది మీరు చాలా విచ్చల జరుగుతుంది పదే పదే మొత్తుకుంటున్నాము మేము నిన్నకనే మొన్న కూడా ఆర్కేపురం పాదయాత్ర జరిగేటప్పుడు కూడా అదే లేవని అక్కడ పోతే కూడా అదే చెప్తారు అక్కడ ఉన్న ప్రజలు మా గల్లీలలో చిన్న చిన్న పిల్లలు వచ్చి స్టూడెంట్ పిల్లలు వచ్చి డ్రగ్స్ తీసుకుంటారు వాడు ఇబ్బంది అవుతుంది మాకు మంత్రి గారికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోట్లేదు అని చెప్తుంటే అక్కడ ప్రజలు నీ మీడియా ద్వారా ప్రజల ద్వారా నేను కూడా వివరిస్తుంటే మంత్రి గారు పట్టించుకోవట్లేదు